ఎవరేమన్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా నీతి నిజాయితీతో ఉన్నావు కాబట్టి నిజం ఎప్పటికైనా గెలుస్తుంది కొంచెం ఇప్పుడు లేట్ అయినప్పుడు కూడా నిజం గెలుస్తుంది ధైర్యంగా ఎదుర్కో నీకు సక్సెస్ అనే తొందరలోనే ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్లో సింగిల్గా ఫేస్ చేసినావు కదా ఇంట్లో అమ్మ చెప్పి ఉంటావు కదా ఇవన్నీ ఇట్లా సో ఆ తర్వాత ఒక అమ్మాయిగా ఎన్ని ఫేస్ చేస్తున్నా నేను అని చెప్పి నీకు ఇప్పుడు అనిపించిందా నేను స్టెప్ బ్యాక్ వేయాలి కానీ కరెక్ట్ చూస్ చేసుకోలేదేమో లేదన్నా నేను ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే నేను రాంగ్ స్టెప్ వేయలేదు నావే నాకుంది కదా నాకు నాకు రాంగ్ స్టెప్ ఏం లేదు కాకపోతే నేను గ్యాప్ ఇచ్చిన కొంచెం నర్వస్ అయినా కానీ కంపల్సరీ నేను మళ్ళీ హిట్ హిట్ వచ్చే పాటలు మాత్రం కంపల్సరీ హిట్స్ ఇస్తా కంపల్సరీ నాకు అవకాశాలు వస్తున్నాయి నేను చేస్తా నాకు సార్ వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు నాకు మైక్ టీవీ సార్ వాళ్ళు కానీ వేరే సార్ వాళ్ళు కానీ అందరు నాకు చెప్పేవాళ్ళు చెప్తున్నారు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు నాకు ధైర్యం చెప్తున్నారు నా వేలో నేను వెళ్తున్నా అంటే సో ఫస్ట్ నుండి కూడా బీటెక్ అనే టైం నుండి కూడా ఇంటికి దూరంగానే ఉన్నావు మంచిగా ఫేస్ చేస్తున్నావు సిచ్యువేషన్స్ని కూడా ఇంటికి దూరంగా ఉండడం వల్ల అమ్మ గుర్తు అమ్మ గారిని అయితే వేరే ఉంటాయి ఇక్కడికి వచ్చిన తర్వాత బయట ఉన్న సిచువేషన్స్ వేరే ఉంటాయి ఇప్పుడు నువ్వు ఫీలింగ్ అనిపించలేదా షూటింగ్స్ అని బయట తిరుగుతూ ఉంటావు లేకుంటే రికార్డింగ్ అని చాలా తిరుగుతా తిరగాల్సి వస్తుంది మిస్ అవుతున్న ఫీలింగ్ అప్పుడు అనిపించలేదా అనిపిస్తుంది అన్న ఇప్పుడు షూట్స్కి వెళ్ళినప్పుడు పేరెంట్స్ కూడా వస్తారు కదా కొందరు వెంబడి అయితే వాళ్ళు ఏమో విలేజ్ లో ఉంటారు అక్కడ వర్క్ ఉంటుంది అది వదిలేసుకొని నా ఎంబడి రావాలంటే కుదరదు ఇంకా అట్లా ఫ్రెండ్స్ వస్తారు నా వెంబడి నేను తీసుకెళ్తా హాస్టల్లో ఉంటాను కదా హాస్టల్ నుంచి ఫ్రెండ్స్ వస్తారు కొన్ని షూస్ కొన్ని షూటింగ్లలో కూడా వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ కూడా ఉంటారు వాళ్ళని తీసుకెళ్తా వస్తుంటారు సపోర్ట్ ఫ్రెండ్స్ నుంచి చాలా సపోర్ట్ ఉంది నాకు బయట మా కాలేజ్ ఫ్రెండ్స్ కానీ స్కూల్ ఫ్రెండ్స్ కానీ బాగా సపోర్ట్ చేస్తారు అందరూ ఇట్లా సజెషన్స్ ఇస్తారు ఏదైనా ఉన్నా కూడా ఇట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పేసి కొన్ని కొంచెం వాళ్ళకి ఐడియా ఉంటుంది ఆ ఐడియా నాకు షేర్ చేసుకుంటారు నాతోటి ఇట్లా చెయ్యి ఇట్లా చెయ్యు అని చెప్పేసి చెప్తుంటారు ఒకసారి అమ్మ గురించి ఏదైనా మంచి పాట అమ్మ లేని జీవితం అంటే శూన్యమేరా అమ్మ ఇచ్చే ముర్రి లేని జీవితం అమ్మ లేని జీవితం అంటే శూన్యమేరా ఈ చేము రేపాలు లేని జీవితం ఈ పాట త్వరలో వస్తుంది అన్న జగన్ ఆ దేవుడు కనిపిస్తోడలేదు తెలియదు విగ్రహాలు మాత్రమే చూస్తాం మనం కనిపించే దేవుడు మాత్రం తెలియదండ్రి ఏదన్నా నాన్న కోసం ఒక సాంగ్ ట్రై నాన్న నా 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 నీ మనసు ఎంత మంచిదాం నా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నా మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డవేనప్పుడూ బాధలన్నీ మర్చిపోయినవట ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు ముద్దు పెట్టుకో

పాట పాడిన వాళ్ళకు కూడా నేను ఒక రీసెంట్ ఇంటర్వ్యూ విన్నా పాట పాడింది వాళ్ళకి ఇట్లా అన్న ఈ పాట పాడడం వల్ల నాకు మా నాన్న అని మా అమ్మ ఇప్పుడు నేను రాలేకపోతున్నా నాకు వీసా పాస్పోర్ట్ దొరకదు నేను ఎట్లే రావాలి అక్కడికి నాకు చాలా కోపంగా ఉందన్న ఆ పాటను గుర్తు అన్న అన్నాడు ఇప్పుడు నువ్వు పాడుతుంటే నాకు నిజంగా నాన్న గుర్తుకొస్తున్నాడు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చిన హైదరాబాద్లో ఉన్న ఇంటి దగ్గర నాన్న దగ్గర ఉంటే బాగుండే కదా స్టేషన్ వస్తుంది సో తింది ఏ పాట్ అసలు నీకు ఇలా రావాలి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది వేది చేయాలన్నా కూడా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన అంటే నన్ను వాళ్ళని చూసి అంత స్థాయికి ఎదగాలనుకుంటున్నా అనుకుంటున్నా వాళ్ళ నాకు ఇన్స్పిరేషన్ అన్నా ఉంటుంది కదా నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అన్న నేను ఇన్స్పిరేషన్గా ఎవరిని అనుకోలేదు ఇప్పటివరకు అయితే నాకు ఎవరంటే పల్లెల్లో పాడే ముసలోళ్ళు ఉంటారు కదా వాళ్ళని చూసి అట్లా పాడాలి అంటే వాళ్ళు డిఫరెంట్గా అన్న ఏ పాటైనా కూడా అల్లుకుపో అల్లుకొని పోతారు ఇట్లా ఎట్లా అంటే ఇట్లా ఎంబటే ఎంబటే వాళ్ళు అల్లుకొని పాడుతూనే ఉంటారు వాళ్ళని చూసి నేర్చుకున్న చిన్నప్పటి నుంచి అయినా వాళ్ళని చూసే నేర్చుకున్నా కాబట్టి వాళ్ళే నాకు అనుకున్న ఇప్పటివరకు అయితే నేను ఇట్ల ఏమంటారు చాలామంది పాడినారు చాలా పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు వాళ్ళ పాటలు వింటా కాకపోతే ఏంటంటే నేను ఎవరిని అట్లా ఏమీ అనుకోలేదు నాకైతే పల్లెల్లో ఉన్న మట్టి వాసనల నుంచి వచ్చిన ఆ పాటలు మాత్రమే నాకు చాలా ఇష్టం ఆ అవ్వ వాళ్ళు ఎట్లా పాడతారో అట్లనే ట్రై చేసిన వాళ్ళ పాటలే నేను అనుకున్నా కానీ ఇప్పటివరకు అయితే నేను ఎవరిని అట్లా అనుకోలేదన్న సో ప్రతి ఒక్క మనిషికి ఒక వీక్నెస్ అయితే ఉంటుంది సో నా వీక్నెస్ని వాళ్ళు ప్లేస్ చేసుకున్నారన్న నాకు ఈ వీక్నెస్ ఉండడం వల్లే నేను కొంచెం ల్యాక్ అవుతున్నానేమో నేను కొంచెం బెటర్మెంట్ చేసుకోవాలి ఈ ఫీల్డ్లో అని అంటే ఏదో ఒక ఫీల్డ్లో ఫోక్ సింగర్ అనగానే కొంచెం గొంతులో కావచ్చు ఏదైనా ఒక రకరకాల విషయాలలో ఇది బెటర్మెంట్ చేసుకుంటే ఇంకా మంచి పొజిషన్లో ఉంటాను ఇది నా వీక్నెస్ అనేది నేను వీక్గా ఫీల్ అవ్వను అన్న ఏం ఫీల్ అవ్వను నాకు ఏదన్నా బాధ అనిపించినా కూడా నేను పర్సనల్గా ఇంట్లోనే అనుకుంటా తప్ప నేను ఒకరి ముందు అయితే వీక్గా ఏమి అనుకోను నాకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు నా మనుషులు అనుకున్న వాళ్ళతో మాత్రమే నేను చెప్పుకొని తప్ప నేను బయట ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయను ఇప్పుడు ఈ రోజులలో అమ్మాయిలకు ఫోక్ సింగర్ వాయిస్ పాడే అమ్మాయిలకి చాలా డిమాండ్ ఉంది సో సినిమాల్లో ఇప్పుడు ఈ రోజుల సినిమాలలో అయితే తెలుగు ఇండస్ట్రీలో ప్రతి దాంట్లో ఫోక్ సాంగ్ ఫోక్ సాంగ్ లేకుంటే సినిమా రావట్లేదు ఒక ట్రెండ్ అయిపోయింది సో నీకేనా సినిమా అవకాశాలు వచ్చినాయ మరి అడిగినారన్నా ఒక మూవీ వాళ్ళు అడిగినారు చెప్తా అన్నారు ఇంకా అది ఎప్పుడు అనేది నాకే కన్ఫర్మ్ లేదు ఇంకా కాల్ ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలియదు త్వరలో అఖిల ఒక సినిమా ఇండస్ట్రీ కూడా అంటే ఒక ఫిల్మ్ లో కూడా మేము పాట వినొచ్చు తన అవునన్న కంపల్సరీ అంటే నీకు ఈ ఫీల్డ్ లో కూడా అమ్మాయిలతో కాంపిటీషన్ ఫేస్ చేయడం కూడా వాళ్ళు చాలా మంది ఉన్నారు కూడా కాకపోతే మంచి డిమాండ్ ఉంది సో ఎప్పుడన్నా వాళ్ళు పాడిన సాంగ్ నేను పాడితే ఇంకా మంచిగా పాడేవానన్నా లేకపోతే నేను కూడా పాడతా బెటర్గా పాడగలతా ఎప్పుడు అనుకోలే అన్నా వేరే వాళ్ళ సాంగ్స్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయను వాళ్ళు వాడిరు నేను ఆ పాట నేను పాడితే బాగుంటుంది అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు అనుకోను కూడా నా పాటలు నాకున్నాయి అవి నేను సేకరణ నావి నేను పాడుతున్నా వేరే రైటర్స్ ఇచ్చిన సాంగ్స్ ఉన్నాయి వాటిని బెటర్మెంట్ చేసుకొని అట్లా వాడుకుంటున్నాను కానీ వీళ్ళు వాడిరు అది నేను వాడితే బాగుండు అని చెప్పి ఎప్పుడు అనుకోలేదు నేను వేరే వాళ్ళతో డిఫైన్ చేసుకుంటే నేను బెటర్ అన్న అంటే బెటర్ అని కాకుండా కూడా ఒక్కొక్కరు స్లాంగ్ ఉంటుంది ఈ స్లాంగ్ వీళ్ళు బెటర్గా చేయగలుగుతారు బేస్ వాయిస్ అనే అట్లా ఉంటుంది కదా సో నిన్ను డిఫైన్ చేసుకోమంటే ఎట్లా చేయగలుగుతాను అది ఆల్రెడీ ఒక డిఫరెంట్ టైప్ వాయిస్ అన్నాను అది నా టైప్లో ఎవరికి ఉండదు అనుకుంటా నేను అది ఒక డిఫరెంట్ టైప్ వాయిసే అందరూ ఏమంటారు ఒక సాంగ్ వాడినా కూడా వాళ్ళతో నేను కోరస్ పాడాలన్నా కూడా నా వాయిస్ డిఫరెంట్గానే వినిపిస్తుంది కోరస్లో కూడా కలవదు అట్లా డిఫరెంట్ అయిపోయి నా వాయిస్ ఇంకా అంతే అన్న సో అఖిలా సింగర్కి ఇప్పుడు పాటే ప్రాణమైంది సో ఈ పాటల ప్రయాణంలో ముందు ముందు రోజులు అప్డేట్ అవ్వాల్సి వస్తుంది ఏదో రకంగా కూడా సో ఇట్లా అప్డేట్ అవుతున్నావు నువ్వు అంటే నీకు ఒక రూట్ చూపెట్టాలి ఇప్పుడు మేనేజ్ చేయాలన్నా కూడా అంటే ఏంటంటే నువ్వు ఎంచుకున్న రూట్ కావచ్చు ఎంచుకున్న సాంగ్ కావచ్చు ఇది పాడితే నాకు ఫేమ్ వస్తుంది ఇది ఇట్లా ఇట్లా అని చెప్పి డిఫరెన్షియేట్ చేసుకొని అప్డేట్ ఇలా అవుతున్నావు నువ్వు నేను అప్డేట్ అంటే నేను ఇప్పటివరకు నాకు సంగీతం రాదు అన్న సంగీతం నేర్చుకోవాలని అనుకుంటున్నా వెళ్ళలే ఇప్పటివరకు అదే అనుకుంటున్నా నేను సంగీతం నేర్చుకుంటూ ఇప్పుడు డిఫరెంట్గా మళ్ళీ మూవీస్లో కూడా ట్రై చేయాలి అట్లా కూడా నేను ట్రై చేయాలి కాబట్టి నేను అన్నీ నేర్చుకోవాలి అనుకుంటున్నా నేర్చుకొని అట్లా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నా అట్లా అప్డేట్ అవ్వాలి అని నేను అనుకుంటున్నా కొత్తగా ఓన్లీ ఫోక్ టైపే కాకుండా టైప్ లో కూడా నేను వెళ్ళాలి అని అట్లా అనుకుంటున్నా హలో సార్ యాదాద్రి సమీపంలో డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు అర్థం మా ఛానల్ చేసుకుంటారుగా గంట కుట్టడం మాత్రం మర్చిపోవద్దు